ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో 100 రోజుల ముందే నిర్వహించడం జరుగుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్టీన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని న్యూ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి నుండి ప్రతి 3 నెలలకోసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ డొనేషన్ క్యాంప్ కి సహకరించిన వారు డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ రోటరీ క్లబ్ సహకరించారన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ బ్లడ్ డొనేట్ చే ఈరోజు 100 రోజుల సందర్భంగా అంటే ప్రభాస్ అనే బర్త్డే ఇంకా 100 రోజులు ఉంది. అడ్వాన్స్గా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. అలాగే ప్రభాస్ బర్త్డే రోజు కూడా కంపల్సరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాం. ఎందుకంటే ఎంతోమంది తలసేమియా పిల్లలు చాలామంది మన అన్నయ్య న్యూ బ్లడ్ బ్యాంక్ ద్వారా కొంతమందిని చూపించారు. వాళ్ళందరిని చూసాక కూడా మేము కంపల్సరీ బ్లడ్ క్యాంప్ అనేది ఎక్కువ ఈసారి ఇంట్రెస్ట్గా బ్లడ్ బ్యాంకే కంపల్సరీ పెడతాం. ఎందుకంటే వీళ్ళు కూడా న్యూ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మేము శ్రీనన్య మేము వచ్చి ఇలా ఫలానా వాళ్ళకి బ్లడ్ కావాలి అంటే సరే మీరు డొనేట్ చేయకపోయినా పర్లేదు, మేము కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఎప్పుడైనా బ్లడ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు వచ్చేవ్వండి అని అన్నప్పుడు చెప్పాను. ప్రతి 3 నెలలకి కంపల్సరీ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ పెడతాం, మెగా బ్లడ్ క్యాంప్ పెడతామనేసి చెప్పాం. కంపల్సరీ 3 నెలలకోసారి మేము ఇక్కడ నుంచి బ్లడ్ క్యాంప్ మాత్రం కంపల్సరీ 3 నెలలకోసారి మా ఫ్యాన్స్ తరఫున మేము పెడతాం. మాకు సపోర్ట్ చేస్తున్నందుకు న్యూ బ్లడ్ బ్యాంక్ కూడా శ్రీనన్య మేమందరం ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత కొన్ని రోజులుగా చాలా తలసేమియా పిల్లలతో చాలా ఇబ్బంది పడుతూ పిల్లలు ప్రతిసారి బ్లడ్ లేదని కరోనా విపత్తు వల్ల బ్లడ్ లేక బ్లడ్ కొరత వల్ల ప్రతి బ్లడ్ బ్యాంక్లో కూడా బ్లడ్ కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈరోజు ప్రభాస్ టీమ్ అంటే మన ప్రభాస్ గారు సినీ యాక్టర్ ప్రభాస్ గారు వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి మేము ఉన్నాం మీతో అని చెప్పి తలసేమియా పిల్లలు కానీ హెచ్ఐవి పేషెంట్స్ కానీ అలాగే గర్భిణీలకు కానీ రిమ్స్లో గర్భిణీలకు కానీ ఇలా ఎంతోమందిని మేము కాపాడుతామని గత కొన్ని రోజులుగా రక్తదానం అనేది చేయడం జరుగుతుంది.